हेलो फ्रेंड्स, वेलकम बैक। ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? ఎలా ఉన్నారు నా కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి। నేను ఈ రోజు వచ్చేసి ఏంటంటే ఫిష్ ఫ్రై అన్నమాట। సో ఫిష్ ఫ్రై ఎలా చేసుకోవాలి సింపుల్ గా ప్రాసెస్ అనేది నేను మీతో షేర్ చేస్తాను। సో మన ఒక సబ్స్క్రైబర్ అడిగారు అన్నమాట ఫిష్ ఫ్రై చేయండి అనేసి। సో వాళ్ళ కోసం చూపిస్తున్నాను చూడండి। ఫస్ట్ గా మనం ఫ్రై కోసం సెపరేట్ పీసెస్ అనేది కట్ చేసి పెట్టుకోవాలి। सो सपरेट अन्नमाट। सो फ्राई की सन्नगा कट चेसिस्तार कदा। सो अला कट चेसुकुन्न पीसेस तीसुकुन्नानु नेनु ओक 8 वरकेमो तीसुकुन्नानु। सो चाला क्लीन चेसि पेट्टुकोवाली मंचिगा। आ तर्वात मनं कोंचेम पसुपु याड चेसुकुन्नानु। सो टेस्ट तग्गट्टु टर्मरिक पौडर याड चेसानु। तर्वात रेड चिल्ली पौडर ओक 2 स्पून्स मी टेस्ट तग्गट्टु याड चेसुकोवच्चु कारं। सो मैं स्पाइसी तिंटे इंको याडेस इदे होल गरम मसाला। सो धनिया पाउडर अंड मसाला रे कल होल गरम मसाला इदे टेस्ट तगट साल्ट ऐडेकोवाली। सो प्रापर सारी पीसेस कंता पटेला मिक्स 10-15 मिनट्स अला मैग्नेट अंतरू पक्न पेवाली। पक्कन पेट्टुकुंटे क्रिस्पी स्पाइसी वस्ताई। इदि वच्चेसि एंटंटे चिंत पुलुसु कोंचेम 2 स्पून्स याड चेसानु टेस्ट पर्पस्। सो इला ओकसारि प्रापर गा मिक्स चेसि पक्कन पेट्टुकोवाली अन्नमाट। చూడండి ఫ్రెండ్స్, మనం 15-20 మినిట్స్ అలా క్యాప్ పెట్టి వదిలేసిన తర్వాత ఎంత మంచిగా మ్యాగ్నెట్ అయిపోయిందో, పేస్ట్ అంతా పీసెస్ కి ఎలా పట్టుకుందో చూడండి। ఇప్పుడు మనం ఏంటంటే డీప్ ఫ్రై చేసుకోవాలి। ఆ తర్వాత మనం ఇవన్నీ మిక్స్ చేసుకుంటూనే మనం ఆయిల్ డీప్ ఫ్రై కి పెట్టుకోవాలి అన్నమాట। సో ఫిష్ ఫ్రై ఆయిల్ ఇంకా మళ్ళీ యూస్ చేయం కాబట్టి చిన్న దాంట్లో నేను వేసేసుకుంటున్నాను। మనం ఈ పీస్ ఒకటి తీసుకుంటూ మనము డీప్ ఫ్రై చేసుకోవాలి అన్నమాట। అస్సలు విడిపోదు, అస్సలు ఎలాంటి టెన్షన్ వద్దు। ఈ ఫిష్ ఫ్రై చాలా ఈజీగా ఇలా చేసేయండి, మీకు చాలా బాగా వస్తుంది। అసలు ఫస్ట్ టైం కూడా డైరెక్ట్ ట్రై చేయని వాళ్ళు కూడా డైరెక్ట్ ఇలా ట్రై చేయండి, కంపల్సరీ చాలా బాగా వస్తుంది। కాకపోతే ఫ్రైకి మాత్రం చిన్న పీసెస్ ఉండాలి అన్నమాట। ఇది ఒక టిప్, సన్న పీసెస్ కట్ చేసుకోవాలి అన్నమాట। సో పెద్దగా అయితే మనకి లోపల బాయిల్డ్ అవ్వదు ఫిష్. సో ఇలా సన్నగా పీసెస్ అయితే చూడండి ఎంత కలర్ఫుల్ గా యమ్మీగా ఎంత బాగా కనిపిస్తుందో, అసలు చాలా టేస్ట్ మాత్రం చాలా బాగుంది। మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్। మీకు నచ్చితే ఈ వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ షేర్ చేయండి ఫ్రెండ్స్। లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ఫ్రెండ్స్। ఫస్ట్ టైం చూస్తే మాత్రం ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి। ఆ తర్వాత నేను ఇలా ఒక ప్లేట్ లో తీసుకొని సర్వ్ చేసుకున్నాను। ఆ తర్వాత గార్నిష్ చేసుకున్నాను ఇలా ఆనియన్స్ తో లెమన్ తో, మీరు ఎలానైనా గార్నిష్ చేసుకోవచ్చు। సో నాకు ఆనియన్స్ ఇష్టం కాబట్టి ఇలా నేను గార్నిష్ చేశాను అన్నమాట। సో మీరు ఎలానైనా సర్వ్ చేసుకోవచ్చు, చూడండి ఎంత యమ్మీగా కనిపిస్తున్నాయో। టాటా, బై బై।